చెప్పిన ప్రకారం అది సావిత్రి అనొచ్చు, సవితా మంత్రం అనొచ్చు. దీనిపై మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ఆ బ్రహ్మోపదేశ సమయంలో సవిత మంత్రమనే ఉపదేశించాలని మీరు చెప్పినట్లుంది, దాని గురించి కాస్త వివరించండి. ఇక్కడ బ్రహ్మోపదేశము అని అంటే అసలు ముందు బ్రహ్మ అంటే కూడా మీరు తెలుసుకోవాలి. బ్రహ్మ అనే దేవుడు నాకు తెలిసి వేదములో లేడు. బ్రహ్మ అనే పదానికి వృద్ధి చెందుట అని అర్థము, పెద్దది అని అర్థము, శ్రేష్టము అని అర్థము, జ్యేష్టము అని అర్థము. వేదములో బ్రహ్మ అనే దేవత లేడు. దేవత అంటే దేవత అంటూ ఎవరైనా ఉంటే అది విశ్వకర్మ. ఆయనే ప్రజాపతి, ఆయనే పరమేష్టి అని వీళ్ళందరినీ పరమేష్టి అని సాయణాచార్యులు గారు చెప్పడం జరిగినది. ఆయన కృష్ణయజుర్వేద భాష్యములో ప్రజాపతి, పరమేష్టి, విశ్వకర్మ నామ్న వేరు కానీ వ్యక్తిగా ఒక్కరే అని చెప్పి ఆయన దాంట్లో ఉదాహరించారు. కనుక దాన్ని బ్రహ్మోపదేశం అనండి, ఎందుకంటే ఉత్కృష్టమైన ఒక ఉపదేశాన్ని చేస్తున్నాం కాబట్టి అది బ్రహ్మోపదేశం. కానీ బ్రహ్మ యొక్క ఉపదేశం కాదు ఇక్కడ. బ్రహ్మ అంటే విశ్వకర్మనే మనం చెప్పుకోవాలి. విశ్వకర్మ ఉపదేశము ఆయన సృజించిన ద్వాదశ ఆదిత్యుల్లో సవితృదేవుడు కూడా ఒక అంశయే, ఒక ఆదిత్యుడే. కనుక అది విశ్వకర్మోపదేశము, బ్రహ్మోపదేశము, సవితృ దేవతా ఉద్దేశక ఉపదేశం అని కూడా దాన్ని చెప్పవచ్చు. మూడు అక్షరాలు అని అంటే కొంతమంది ఓం కలిపి ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అని చెప్పి ఓమును కలిపి 24 అక్షరాలు అంటున్నారు. అది తప్పు. ఓంని చేరిస్తే అక్కడ ఛందోభంగం అవుతుంది. అలా కాకుండా చదివి కొంతమంది ఏం చెప్తున్నారంటే ఉపనిషత్తులో కూడా ఎక్కడో చదివినట్టు నాకు గుర్తు, వరేణ్యం అన్న చోట వరేణీయం అని చదవాలి, అప్పుడు 24 అక్షరాలు అవుతాయి అని చెప్తున్నారు. అలా వణుకుతూ చదవాల్సిన అవసరం అయితే నాకైతే లేదనిపిస్తుంది. వరేణ్యం అని చక్కగా చదువుకోవచ్చు. దయానందుల వారు చెప్పినట్టు ఈ మంత్రంలో 23 అక్షరాలు, ఇది నిశ్చిత గాయత్రి అని చెప్పడం ఉచితంగా ఉంటుంది. కనుక ఇది నిశ్చిత గాయత్రి, కనుక గాయత్రి మంత్రం కాదు. అప్పుడు చెప్పాల్సి వస్తే కూడా నిశ్చిత గాయత్రి మంత్రం అని